అందరికీ నమస్కారం. నా పేరు దుర్గ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కథా కాలక్షేపం. లిజన్ టు ద రీడింగ్. ఈరోజు అమరావతి కథల్లోంచి ఓ చక్కటి కథని మీకు చదివి వినిపించబోతున్నాను. కథ పేరు పుణుకుల బుట్టలో లచ్చితల్లి. కథ ఇలా సాగుతోంది. అమరావతికి ధరణికోటకి మధ్య కృష్ణ ఒడ్డున ఓ పెద్ద చింత చెట్టు ఉంది. రాత్రేళ్ళు ఆ చింత చెట్టు పక్కలకి ఎవ్వరూ వెళ్ళరు. అక్కడ దయ్యాలు తిరుగుతూ ఉంటాయని భయం. ఆ చింత చెట్టు వయసు ఎవ్వరికీ తెలియదు. కాపు కాయటం ఎప్పుడో మానేసింది. ఉదయం పూట రోజు కృష్ణకి స్నానానికి వచ్చే అవధాన్లు గారు చేతులు నొప్పులు పుట్టేదాకా రాళ్ళు విసరగా విసరగా గుప్పెడు చింతకాయలు రాలేవి. వాటిని భద్రంగా తడి కొంగున మూట కట్టుకుని వాళ్ళావిడికిస్తే ఆవిడ, కృష్ణమ్మ ఈవేళ పచ్చడికి ఇచ్చిందా అంటే, అవధాన్లు గారు ఆ మాటల్నే తిరిగేసి రేపు పప్పు చేసుకోమంది అనేవాడు. 10 గంటల ప్రాంతాన ఆ చింత చెట్టు నీడన సంచలనం మొదలవుతుంది. పుట్టలోకొచ్చే చీమల్లా ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు అక్కడికి చేరుకుంటారు. 2-3 జట్లుగా విడిపోతారు. ఆ నేల మీదే చతికిలబడి పేకాట మొదలేస్తారు. కొమ్మల మధ్య నుంచి ఎండ పొడ చురుక్కున పొడుస్తున్నా లెక్క చేయకుండా దీక్షగా సాగుతున్న పేకాట యజ్ఞవేదిక దగ్గరకు నిదానంగా నడిచొస్తాడు. కుడి చేతిలో వేడి వేడి పుణుకుల బుట్ట ఘుమాయిస్తుండగా ఎడంచేత మాసికలు పడ్డ పాతగుడ్డను ఒకదాన్ని ధరించి ఆ గుడ్డతో ఆ బుట్ట మీద అటూ ఇటూ ఆడిస్తూ ప్రత్యక్షమవుతాడు సుబ్బాయి. ఆ పాతగుడ్డ అలా గాల్లో ఆడించడంలో క్రిమికీటకాదులను పారద్రోలటమే కాకుండా పుణుకుల ఘుమఘుమల్ని నలుదిక్కలకి విస్తరింపజేసే ప్రయత్నం కూడా ఉంది. ఆ ఘుమఘుమ గాల్లో పరిగెత్తుకొచ్చి ముక్కుకు సోకటంతో అక్కడి జనానికి అందరికీ ఒళ్ళు జలధరించి కడుపులో జఠరాగ్ని ఉవ్వెత్తున లేచింది. ఒరే సుబ్బాయ్, ముందిటివ్వరా, నాకిచ్చెళ్ళహే, ఇటు రమ్మంటుంటే ఇలా అన్ని దిక్కుల నుంచి ఆపకుండా వస్తున్న అరుపులు కేకలు అందుకున్న సుబ్బాయ్, అయ్యా వచ్చే వచ్చే, ఇదిగో ఇక్కడే, ముందు మీకే, ఇదిగో ఆకు అంటూ ఎక్కడికక్కడ సమాధానాలు చెబుతూ మెరుపులాగా తిరుగుతూ వర్షధారణ మధ్య గుర్రాన్ని నడిపే చాకచక్యంతో క్షణాల మీద అందరికీ పుణుకులు అందింపజేసేవాడు. కానీ పచ్చడికి మహా లోభించేవాడు. మరి కాస్త పచ్చడేయరా అని ఎవరైనా అంటే, ఏటి బాబో, పుణుకులు తింటే బలం కానీ పచ్చడి తింటే ఏమొస్తుంది అని విసుక్కుంటూ కాస్త విదిలించేవాడు. ఎంత వేగంతో పుణుకులు ఇచ్చేవాడో అంత వేగంతో డబ్బులు వసూలు చేసేవాడు. పేక కలపనిచ్చేవాడు కాదు, ముక్క వెయ్యనిచ్చేవాడు కాదు. ఆటలో పడి మర్చిపోతారు బాబు అంటూ వెకిలి నవ్వుతో వినయంగా గొంతు మీద కూర్చునేవాడు. ఇంతలో రేవులోకి అవతల ఒడ్డు నుంచి పడవొచ్చేది. రయ్యన బాణంలాగా రేవులోకి వెళ్ళిపోయేవాడు సుబ్బాయి. పుణుకులు, వేడివేడి పుణుకులు అంటూ దిగిన వాళ్ళని చుట్టుముట్టేవాడు. సామాన్ సాంతం దింపుకోనీయకుండానే పుణుకులు కొనిపించేవాడు. ఎవరికైనా కొనని వాళ్ళుంటే వాళ్ళ పిల్లల చుట్టూత బుట్ట చూపిస్తూ ప్రదక్షిణాలు చేసేవాడు. పిల్లల తాకిడికి తట్టుకోలేక చచ్చినట్లు కొనేవాళ్ళు. రేవుకి చింత చెట్టుకి 3 సార్లు తిరిగేటప్పటికీ బుట్ట సగం పైగానే ఖాళీ అయ్యేది. బేరం కొంచెం మందకొడిగా ఉన్నప్పుడు పేకాట ఆడుతున్న వాళ్ళ వెనక చేరి, పోలయ్య గారు ముక్క తీయండి, ఈ దెబ్బతో ఆట పోవాలా అనేవాడు. ఆ ముక్కతో ఆట అయిపోయిందనుకోండి, పోలయ్య అడగకుండానే ఆకులో పుణుకులు పెట్టి ఇచ్చి డబ్బులు వసూలు చేసేవాడు. ఆట పోయి కూర్చున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వద్రా అంటున్నా పచ్చడి ఎక్కువ వేసి తీసుకోండి, మళ్ళీ ఆటేసేదాకా ఖాళీయేగా అంటూ ఉండేవాడు. సాయంత్రం 3 గంటలేళ బుట్ట ఖాళీ అయినా సుబ్బాయి అక్కడి నుంచి కదిలేవాడు కాదు. అసలు బేరం ఆ తర్వాతే. పేకాట కురుక్షేత్రంలో కాళ్ళు చేతులు విరిగి తల పగిలి
అడ్డం పడిపోయిన జనం సుబ్బాయి వైపు దీనంగా చూసి, ఓ 2 రూపాయలు అప్పివ్వరా అని ఎవరైనా అంటే, నా దగ్గర ఏముంటుంది బాబు, పుణుకులు అమ్ముకునేవాడిని అనేవాడు సుబ్బాయి. ఎవరడిగినా ముందు ఆ వాక్యం తప్పకుండా అనగా ఆ తర్వాత సంభాషణ దాదాపు ఇలాగే సాగేది. అమ్మకంలో దివ్వరా, అమ్మో ఇది ఇస్తే బియ్యానికి లేవు బాబు, సాయంత్రానికి ఇస్తాలేరా, ఇప్పుడు మీకు ఇస్తే రేపు మళ్ళీ సరుకు వేసుకురావాలా, ధరలు మండిపోతున్నాయి, నీ పావలా వడ్డీ ఇస్తాలేరా, వడ్డీ అసలు మీ దగ్గర ఎక్కడికి వెళ్తుంది బాబు, నా ఇబ్బందే అంటూ బతిమాలించుకుని అప్పులు ఇచ్చేవాడు. పుణుకులు అమ్మితే 5 రూపాయలు లాభం వస్తే రూపాయికి పావలా వడ్డీ మీద 10 మిగిలేది. సాయంత్రానికి వసూళ్లు పూర్తి చేసుకుని చీకటి పడ్డాక సారా కొట్టు దగ్గరకు వచ్చేవాడు. సారా కన్నే ఓ ముద్దిచ్చి వెళ్ళిపోతే జిల్లైపోయి ఆ సారా కన్నెని సాంతం కౌగులించుకుందుకు డబ్బులు లేక గిలగిల్లాడే సారా సరస్సులకి 0.5 రూపాయి వడ్డీ మీద అప్పులిచ్చేవాడు సుబ్బాయి. వసూళ్ళు కొంత పంటల్లో సాధించేవాడు. 3 ఏళ్లలో చిల్లరగొట్టు పెట్టాడు సుబ్బాయి. నగలు తాకట్టు పెట్టి అప్పులు తీసుకెళ్లిన వాళ్ళు సగం మంది అప్పులు తీర్చలేక నగలు వదిలేసుకునేవారు. అప్పుల కింద కొందరి పొలాలు జప్తైపోగా పుణుకుల సుబ్బాయి ఇప్పుడు 40 ఎకరాలకి 3 భవంతులకి అధిపతి, లక్షల మీద వడ్డీ వ్యాపారం. ఇప్పుడు అతన్ని ఎవ్వరూ సుబ్బాయ్ అనరు, వాళ్ల కులం వాళ్ళు సుబ్బయ్య అంటే మిగతా వారు సుబ్బారావు గారు అంటారు. మనవలు మనవరాళ్లతో ఘనంగా బతుకుతున్న సుబ్బాయ్ ఎవ్వరినీ నమ్మడు. తెల్లవారుజామునే లేచి తలుపు వేసుకుని రహస్యంగా 1 గంట సేపు ప్రార్థన చేస్తాడు. నా ప్రార్థనే నా లక్ష్మి అంటాడు అందరితో. పట్నం కాలేజీలో చదువుకుంటున్న సుబ్బాయి మనవడు తండ్రి తాతలు పెట్టిన బుచ్చయ్య అనే పేరును హేమంత్ కుమార్గా మార్చుకుని సెలవులకి ఇంటికి వచ్చాడు. తాతగారి ప్రార్థనా రహస్యం లక్ష్మీ కీలకం కనుక్కుందామని కాసేపు ఓ రోజు తలుపు సందుల్లోంచి బైనాక్యులర్స్ పెట్టుకుని చూశాడు. లక్ష్మీ రహస్యం తెలిసిపోయింది. సుబ్బారావు గారు అలనాటి పుణుకుల బుట్ట మీద ఆడించిన మాసికల పాతగుడ్డల్ని పూజిస్తున్నారు. పుణుకుల బుట్టల్లో లచ్చితల్లి అనే కథ సమాప్తం. నేను చదివిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథలు వినడానికి ఇప్పటివరకు ఎవరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని మంచి మంచి కథలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.